Hello all, so here is the very great news for you. So mi andariki oka great news cheppabothunna. So inka NEET exam 4 months e undi. So kabatti an academy vallu ee 13th march ante sunday 11 AM ki NEET UG mega combat test conduct cheyabothunnaru. 45 minutes paatu 28 questions physics, chemistry, biology including botany and geology. So meeru okkasari test attend aithe మనం ఎంతవరకు నీట్ కి ప్రిపేర్డ్ గా ఉన్నాం, మనం ఏ సబ్జెక్ట్స్ లో లాగింగ్ లో ఉన్నాం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. మీకు టెస్ట్ అయిపోగానే వాళ్ళు వీడియో సొల్యూషన్స్ అనేది మీకు పంపిస్తారు. అండ్ మీకు క్లియర్ గా మీ డౌట్ సాల్వ్ అవుతుంది, ఏ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అని. అండ్ 500 లక్కీ పార్టిసిపెంట్స్ కి ఎక్సైటింగ్ రివార్డ్స్ ఇంకా గిఫ్ట్ వోచర్స్ ఉంటాయి. ఇది రియల్ టైమ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ ని వాళ్ళ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తారు. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి ముందుగా ప్రయర్ గా సిలబస్ ఉంటుంది. ఎంటైర్ సిలబస్ అయితే కాదు, మీరు కానీ ఎన్రోల్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ఇవ్వండి. సో డోంట్ ఫోర్గెట్ దాట్. అండ్ ఇంకొకటి, అన్ అకాడమీలో బెనిఫిట్ ఏంటంటే మీకు అనాలిసిస్ డీటెయిల్డ్ గా మీ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది కౌంట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇది సిలబస్. 45 మినిట్స్, 28 క్వశ్చన్స్. క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13 అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి సిలబస్ అయితే సపరేట్ గా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్, ఎన్రోల్ చేసుకోండి. దీనికి ఎటువంటి పేమెంట్ లేదు, యూ కెన్ ఎన్రోల్ ఇట్ ఫర్ ఫ్రీ. అండ్ మీరు 11 AM కి ఆ టెస్ట్ అటెండ్ అయ్యి మీరు డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసుకోండి. సో ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. సో మనం ప్రాక్టీస్ చేయను 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 విల్ బికమ్ వెరీ పర్ఫెక్ట్. అండ్ మీరు అన్ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకునే పని అయితే ఆల్ ఆన్ ఆల్ ప్లస్ అండ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ కి. సో ఇప్పుడు సోఫార్ ప్రైజెస్ అయితే ఇంకా హైక్ అవ్వలేదు, రెగ్యులర్ ప్రైజెస్ లోనే ఉన్నాయి. ప్రైజెస్ హైక్ అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో యూ ప్లీజ్ హరి అప్ అండ్ యూ కెన్ క్రాక్ నీట్ విత్ అన్ అకాడమీ లైట్ సబ్స్క్రిప్షన్. ఇది రెఫరల్ కోడ్ లేదా ఇన్విటేషన్ కోడ్. ఈ కోడ్ ఇస్తే మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మీరు 33% డిస్కౌంట్ వస్తుంది మీ సబ్స్క్రిప్షన్ లో. అండ్ మీకు బ్యాచెస్ రన్ అవుతున్నాయి అన్ అకాడమీలో. ఈ బ్యాచెస్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. సో ఇవన్నీ కూడా నీట్ గా అటెండ్ అవ్వచ్చు. ఏ రోజు కా రోజు మీ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేయచ్చు. సో అప్ టు డేటెడ్ గా ఉంటారు మీరు. అండ్ ఇది నా రెఫరల్ కోడ్ GSS03, గురుకుల సాయి సంగీత 03. అండ్ విజేత క్రాష్ కోర్స్ ఇది నీట్ యూజీ 2022 వాళ్ళకి మార్చ్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్రాష్ అంటే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సో మీరు వెరీ పర్ఫెక్ట్ అయిపోతారు ఇక్కడ. అండ్ ఈ రోజు మన టాపిక్ అయితే సో హార్ట్ అటాక్ గురించి, హార్ట్ స్ట్రోక్, ఇంకా కార్డియాక్ అరెస్ట్ గురించి చూద్దాం. సో హార్ట్ అటాక్ అంటే ఏంటి, హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి, యూజువల్ గా అన్ని కలిపి వాడేస్తాం అనమాట మనం హార్ట్ అటాక్ ని, హార్ట్ స్ట్రోక్ ని, కార్డియాక్ అరెస్ట్ ని. కానీ దట్ ఈస్ నాట్ ద థింగ్. హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. లేదా చాలా మంది స్ట్రోక్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. బ్రెయిన్ స్ట్రోక్ ని కూడా స్ట్రోక్ అనే అంటారు. సో ఎక్కడైనా సరే బ్లడ్ వెజల్ బ్లాక్ అయ్యి, ఎక్కడైనా సరే ఏదో బ్రెయిన్ ఆర్ హార్ట్ వాటి బ్లడ్ వెజల్స్ కానీ ఏదైనా థ్రాంబస్ లేదా ఎంబోలస్ బ్లడ్ క్లాట్ ద్వారా బ్లాక్ అయితే, థ్రాంబస్ అంటే అక్కడే ఫామ్ అయ్యే బ్లడ్ క్లాట్, ఎంబోలస్ అంటే సమ్వేర్ ఎక్కడో బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి అక్కడికి వచ్చి స్టాప్ చేస్తుంది అనమాట. దాని ఆరిజిన్ అది కాదు, కానీ ఎక్కడో ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆగితే దాన్ని ఎంబోలస్ అంటాం. ఎనీ రీజన్ ఏదైనా కారణం ద్వారా వాటి యొక్క బ్లడ్ వెసల్స్ కానీ బ్లాక్ అయితే, సో ఆ బ్లాక్ అయిన తర్వాత మనకి బ్లడ్ ఫ్లో అనేది వెళ్ళదు. ఆ తర్వాత రీజన్ కి బ్లడ్ ఫ్లో వెళ్ళదు. వెరీ సింపుల్, మీకు ఒక పైప్ బ్లాక్ అయింది, మనకి ట్యాప్ లో నుంచి వాటర్ రాదు అంతే. అలానే బ్లడ్ ఫ్లో అనేది ఆ పర్టికులర్ ఏరియాకి రీచ్ అవ్వదు. సో ఆ కండిషన్ ని మనం ఇస్కీమియా అంటాం. ఎప్పుడైనా సరే మీకు ఈమియా అనే పదం సఫిక్స్ లో, ప్రిఫిక్స్ లో వస్తే, సారీ సఫిక్స్ లో వస్తే అది బ్లడ్ రిలేటెడ్ కండిషన్ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనీమియా, అలానే ఇస్కీమియా. సో ఈమియా అని వస్తే ఆ సఫిక్స్ మీకు బ్లడ్ రిలేటెడ్ కండిషన్ అది. సో ఇస్కీమియా లీడ్స్ అవుతుంది. ఆ ఇస్కీమియా తర్వాత కొన్ని గంటల్లో ఆ సెల్స్ చచ్చిపోతాయి, ఎందుకంటే బ్లడ్ సప్లై లేదు కాబట్టి.
దాన్ని మనం ఇన్ఫాక్షన్ అంటాం. సో అదే ఇప్పుడు నేను చెప్పిన ఎంటైర్ ప్రాసెస్ ఫస్ట్ బ్లాకేజ్ అయ్యి, బ్లాకేజ్ అయిన తర్వాత బ్లడ్ సప్లై రాకుండా, బ్లడ్ సప్లై రాకుండా ఆ పర్టికులర్ మసిల్ చనిపోతే అంటే బ్లాకేజ్, ఇస్కీమియా, ఇన్ఫాక్షన్, బ్లాకేజ్, ఇస్కీమియా, ఇన్ఫాక్షన్, ఈ మూడు కానీ జరిగితే దాన్నే మనం మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. అది హార్ట్కు జరిగితే, హార్ట్ ఉండే మసిల్ పేరు మయోకార్డియం కాబట్టి సో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. సో ఈ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ ఎలాగంటే మనకి మన బాడీ రెస్పాండ్ అవుతుంది, అంటే హార్ట్కి ఏదో సమ్ డ్యామేజ్ జరిగింది అని చెప్పి మనకి లెఫ్ట్ సైడ్ బాగా పెయిన్ వస్తుంది. దాన్నే యాంజైనా పెక్టోరిస్ అంటాం, అంటే చెస్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ వస్తుంది. ఒక 20 మినిట్స్ నుంచి అరౌండ్ ఒక 3 to 4 hours వరకు వాళ్ళు పెయిన్తో చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ మొత్తం పెయిన్ ఉంటుంది, దాన్ని మనం రెఫరల్ పెయిన్ అంటాం. ఎందుకు లెఫ్ట్ ఆర్మ్ మొత్తం పెయిన్ వస్తుందంటే అక్కడ సేమ్ సప్లైయింగ్ న్యూరాన్స్ ఉంటాయి కాబట్టి ఆ పెయిన్ అనేది అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ లేదా ఎంటైర్ లెఫ్ట్ హ్యాండ్ కానీ చాలా సివియర్గా ఎవరో గుద్దుతున్నట్టు కొడుతున్నట్టు పెయిన్ వస్తుంటే ఇట్ దేర్ మే బి ఎ ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్. సో ఈ హార్ట్ అటాక్ లేదా హార్ట్ స్ట్రోక్ అంటాం. ఇదే కానీ బ్రెయిన్కి జరిగితే అంటే నేను చెప్పిన 3 పాయింట్స్ బ్లడ్ క్లాట్, ఇస్కీమియా, ఇన్ఫాక్షన్ ఈ మూడు కానీ జరిగితే బ్రెయిన్కి జరిగితే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. సో బ్రెయిన్ స్ట్రోక్లో మనం మేజర్గా చూసేది పెరాలసిస్, ఆ పర్సన్కి పెరాలసిస్ వస్తుంది. కొంతమంది క్యూర్ అయిపోతారు, కొంతమందికి కొంచెం టైం పడుతుంది, లేదా కొంతమంది అలానే లైఫ్ లాంగ్ మేనేజ్మెంట్ తోటి అలానే ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళకి అక్కడయ్యే సివియారిటీ స్ట్రోక్ యొక్క సివియారిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఫైనల్గా కార్డియాక్ అరెస్ట్. సో ఏ కారణం ద్వారా అయినా, సో అంటే మనకి రీగర్జిటేషన్, సో ఏదైనా హార్ట్లో హోల్ ఉన్నా, లేకపోతే వాల్వ్ ప్రొలాప్స్ అయిపోయినా, వాల్వ్ అంటే ట్రైకస్పిడ్ ఇంకా బైకస్పిడ్ వాల్వ్ ప్రొలాప్స్ అయిపోయి కిందకి ముందుకు రావాల్సిన బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్తుందా, లేదా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ద్వారా, లేదా కార్డియోమయోపతి, మయోకార్డైటిస్, రుమాటిక్ ఫీవర్, రుమాటిక్ ఫీవర్లో హార్ట్ అటాక్ అవుతుంది ఎక్కువగా. సో ఏ కారణం ద్వారా అయినా కానీ మనకి హార్ట్ ఆగిపోతే, హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఓకే, సో యూజువల్గా కార్డియాక్ అరెస్ట్ అనేది అరిథ్మియా వల్ల కూడా జరుగుతుంది అన్నమాట. అంటే హార్ట్ అనేది కంట్రోల్ చేసుకోలేదు దాని ఫంక్షనింగ్ని. ఎయిదర్ టాకీకార్డియా అంటే హార్ట్ బీట్ చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతుంది, సో 150-200 అలా వెళ్ళిపోయి సడన్గా ఆగిపోతుంది, లేదా తగ్గిపోతుంది బ్రాడీకార్డియా, బ్రాడీకార్డియా లోపలికి వెళ్ళి కూడా హార్ట్ ఆగిపోవచ్చు. సో ఏదన్నా కారణం ద్వారా హార్ట్ ఆగిపోతే దాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో లేదా మనకి ఇలా హార్ట్ బ్లాక్ వల్ల, ఏదన్నా బ్లడ్ వెజల్ బ్లాక్ వల్ల మనకి హార్ట్ అటాక్ జరిగి మనకి పెయిన్ ఇంకా సివియర్గా, చెస్ట్ పెయిన్ ఇంకా చెయ్యి కానీ సివియర్గా పెయిన్ వస్తే దాన్ని హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ అంటాం, కార్డియాక్ స్ట్రోక్. సో అదే బ్రెయిన్కి జరిగితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఓకే, ఈ మూడు పదాలకి మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇది ఎన్సీఆర్టీలో కూడా వస్తుంది అండ్ నీట్లో కూడా ఈ డిఫరెన్సియేషన్ అర్థం చేసుకోవాలన్నమాట. చాలా మంది కార్డియాక్ అరెస్ట్, ఇంకా హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, సో ఈ నాలుగు పదాలకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ రిలీవ్ చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చేశాను. తప్పకుండా అయితే అనకాడమీలో నీట్ మెగా యూజీ కాంబాట్ టెస్ట్ అటెండ్ అవ్వండి. మీరు సోఫా యూ కెన్ గివ్ యూ 45 మినిట్స్. మీరు 45 మినిట్స్ లో మీరు ఎప్పుడు చూడని క్వశ్చన్స్ ఎప్పుడైనా ఎన్కౌంటర్ అవ్వచ్చు. చాలాసార్లు ఏమవుతుందంటే మనం మొత్తం పర్ఫెక్ట్ గా చదివామనుకుంటాం, కానీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసుంటారు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, పేపర్ చూసినప్పుడు, సో నేను అంతా పర్ఫెక్ట్ గా చదివాను కానీ ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది అని డౌట్ వస్తుంది మీకు. సో అలాంటి డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి మీకు. అంటే లైవ్ గా క్వశ్చన్ పేపర్ మీకు అనేది ఎలా ఉంటుంది, నీట్ ఎగ్జామ్ అదే మీరు ఆ రోజే నీట్ ఎగ్జామ్ అయితే మీరు ఎలా అటెంప్ట్ చేస్తారు. సో కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ మనం చదవకపోయినా కానీ చిన్న చిన్న లాజిక్స్ తోటి ఆన్సర్ చేయొచ్చు తెలుసా. సో కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ దాని గురించి ఏమీ తెలియదు, వాటి పేరు తెలిస్తే చాలు క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంటుంది. సో ఇటువంటి ఈజీ ట్రిక్స్ ఇంకా నిమోనిక్ కోసం సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. ఓకే, సో బయాలజీ వైజ్ అయితే నేనే క్లాసెస్ తీసుకుంటున్నాను, బోత్ బాటనీ అండ్ జువాలజీ టుగెదర్.
మీరు లైవ్ లో వన్ ఆన్ వన్ సెషన్ అటెండ్ అవ్వచ్చు. యూ కెన్ ఆస్క్, నేను రిక్వెస్ట్ చేస్తే మీ రీజనల్ లాంగ్వేజ్ లోనే వాళ్ళు లైవ్ లో వన్ ఆన్ వన్ సెషన్ ఉంటుంది. సో ఫార్ బయాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో మనకి బయాలజీలో చాలా ఉంది ఇంకా తెలుసుకోవడానికి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం అండ్ థ్యాంక్ యూ.